రెండో ఎలిజబెత్ రాణి స్వర్గస్థులయ్యారు అదే సమయంలో ఇండియాకు చెందిన కోహినీర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి తిరిగి ఇండియాకు ఇవ్వాలని డిమాండ్లు పోసుకుంటున్నాయి ఇండియాతో సహా పలు దేశాల ప్రాచీన సంపదను యూరోపియన్లు ముఖ్యంగా బ్రిటిషర్లు దోచుకున్న విషయం తెలిసిందే ఇటీవల ఆస్ట్రేలియా ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు అనేక మార్గాల్లో చేరుకున్న ఇరవై తొమ్మిది కళాఖండాలను తిరిగి ఇచ్చేసింది ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయ చట్టాలను సవరించి కఠినతరం చేస్తే తప్ప ప్రాచీన కళాఖండాలు ఆయా దేశాలకు తిరిగి రావటం కష్టమని చెప్పాలి కళాఖండాలు ఆయా దేశాల వారసత్వ సంపద ఆయా దేశాల పౌరులను పౌరులను అవి వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తాయి అందువల్ల కళ ఆయా కళాఖండాలను ఏ దేశాలకు చెందినవో అక్కడికి చేరవేయటం న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది యూరోప్ అమెరికాకు వెళ్ళి తమ ప్రాచీనులు సృష్టించిన కళాఖండాలను చూడటం అందరికీ సాధ్యం కాదు అయితే కోహినూరు వజ్రం బ్రిటిషురానికి బహుమతిగా లభించింది కాబట్టి దాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని బ్రిటిషర్ల వాదన అలాగే కళాఖండాలను సేకరించిన లేక స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు ఇప్పుడు వివిధ దేశాల క్రింద విస్తరించి విడిపోయి ఉన్నాయి అందువల్ల ఈ కళాఖండాలు ఏ దేశానికి ఇవ్వాలన్న విషయంలో కూడా స్పష్టత లేదు సామ్రాజ్యవాదం ప్రపంచ చరిత్రలో భాగం అయిపోయింది కళాఖండాలను తిరిగి ఇచ్చినంత మాత్రాన చరిత్రని చనిపోయటం సాధ్యం కాదు పాశ్చాత్య మ్యూజియంలలో ఈ కళాఖండాలు భద్రంగా ఉన్నాయి వీటిని శాంతి భద్రత లేని ఆయా దేశాలకు తిరిగి ఇచ్చేస్తే వాటి భద్రతకు ప్రమాదం కలగవచ్చు వివిధ దేశాల సాంస్కృతిక రూపాలను కళాఖండాలను పాశ్చాత్య దేశాల్లో మ్యూజియంలు ప్రదర్శిస్తూ ఉంటాయి ఆ విధంగా ప్రజల్లో ఒక కాస్మోపాలిటన్ దృక్పథాన్ని అలవాటు చేస్తున్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్లో అనేక కళాఖండాలను సర్వనాశనం చేశారు దీనిని అరికట్టడానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో హేగ్ ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల డెబ్భైలో యునెస్కో కళాఖండాలపై కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది అయినా ఈ కళాఖండాల చోరీ వ్యాపారం ఆగలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరికొన్ని నిబంధనలు రూపొందించారు పశ్చిమ ఆఫ్రికా దేశాలను ఫ్రాన్స్ ఆక్రమించుకున్నప్పుడు అనేక కళాఖండాలను తస్కరించి తమ దేశానికి తరలించుకుంది రెండు వేల పదిహేడులో ఫ్రాన్స్ ఏర్పాటు చేసిన కమిషన్ ఈ కళాఖండాలను ఆయా దేశాలకు తిరిగి ఇచ్చేయాలన్న సిఫార్సు చేసింది అయితే ఫ్రాన్స్లో లువ్రే మ్యూజియంలో ఉన్న ఈజిప్ట్ కళాఖండాలను తిరిగి ఇవ్వడానికి మాత్రం ఫ్రాన్స్కు మనసు ఒప్పటం లేదు అవి ఎంత చాలా అరుదైన కళాఖండాలు రెండు వేల పంతొమ్మిదిలో నెదర్లాండ్స్ వలస కాలంలో సంపాదించిన కళాఖండాలను తిరిగి ఆయా దేశాలకు అప్పగించడానికి అంగీకరించింది అయితే ఆ కళాఖండాల యజమానులు తామే అసలైన వారసులమని నిరూపించుకోవాల్సి ఉంటుంది ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ ఇండియాలో పంతొమ్మిది వందల డెబ్భై రెండు వచ్చిన చట్టం ప్రకారం కళాఖండాల ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది దీనిని ఉల్లంఘించిన వారికి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు అయితే చైనా ఈజిప్టులలో సాంస్కృతిక నేరాలు చేసిన వారికి మరణశిక్ష విధించవచ్చు ఇండియాలో వారసత్వ సంపద కళాఖండాల రక్షణ పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు ప్రజలు కళాఖండాల వైవిధ్యాన్ని గుర్తించే నేర్పరితనం లేదు స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో కళాఖండాలను చారిత్రక ప్రదేశాలను గుర్తించి నమోదు చేసి రక్షించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కళాఖండాలను అపహరించిన వారికి శిక్షలను కఠినతరం చేయాల్సి ఉంటుంది